ఈరోజు అమ్మమ్మ టీవీలో సొరకాయ కూర బెల్లంతో ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకున్నాం. సొరకాయ పై పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. నూనె 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెబ్బ, బెల్లము 1 టేబుల్ స్పూను, కొత్తిమీర 1 కట్ట కట్ చేసి పెట్టుకోవాలి, ఉప్పు తగినంత, పసుపు 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను, పాలు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్. సొరకాయ పంట వస్తుంటుంది, పిల్లలు కానీ పెద్దలు కానీ తినడం ఎక్కువ ఇష్టపడరు. కానీ కొంచెం బెల్లం పాలు చూసి ఎక్కువ రొమ్మితే చాలా మంచి టేస్ట్గా ఉంటుంది, రొట్టెలో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పోపు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు మూతతో ఉంచాలి. 5 నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి. ఉప్పు వేయాలి, ఒక్క దగ్గర కాకుండా అట్టి తీసుకోవాలి. ఉప్పుతోటి కూరలో కొంచెం నీరు ఉంటారు. కారం కలుపుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కారము ఉప్పుతో సొరకాయ మగ్గుతుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసి 1-2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. బెల్లం అంతా ముక్కలు పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకొని
కొద్దిగా డ్రై అనిపిస్తేనేమో వాటర్ కూడా వేసుకోవచ్చు. మంచిగా వాటర్ వచ్చినట్టుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిసారిగా మనం పాలు పోసుకోవాలి, ఎందుకంటే ముందుగానే పోస్తే పాలు ఇరిగిపోతాయి కూరలు. ఇప్పుడు మొత్తం కలుపుతుంది. మీరు వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. మంట ఆఫ్ చేయాలి.